ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ ను లక్ష్యంగా చేసుకొని యెల్లో మీడియా తెలుగుదేశం పార్టీ రాతలు చేష్టలు మనందరికీ తెలిసిందే. ఇక పైతపు రాతలు రాయడంలో ఆరితేరిన ఈనాడు ఇటీవల స్వతంత్ర దినోత్సవం నాడు కూడా ఆ పైత్యాన్ని ప్రదర్శించింది. కోడి గుడ్డుపై ఈకలు పీకినట్లుగా సీఎం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లుగా భ్రమించి దాన్నో పెద్ద కథనంగా వండి వార్చేసి అబాసుల పాలైంది. ప్రతిరోజు నారా చంద్రబాబు నాయుడు సుదీర్ఘ ప్రసంగాల్లో అష్ట వంకర్లు లెక్కలేనన్ని తడబాట్లు ఉన్నా వాటిని ఆణిముత్యాలుగా భావించి తాటికాయంత అక్షరాలతో ఆ పత్రికల్లో అచ్చేసుకోవడానికి అలవాటు పడ్డ రామోజీకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో మాత్రం అన్ని తడబాట్లుగానే కనిపిస్తుంటాయి. గుంటూరులో తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఇటీవల స్వాతంత్ర దినోత్సవంలో చంద్రబాబు ప్రసంగంలో చాలా తడబాట్లు ఉన్నా ఈనాడు మాత్రం అవి వేద మంత్రాల్లా వినిపించాయి. 40 ఏళ్ల రాజకీయ అనుభవం అని చెప్పుకునే చంద్రబాబు స్వాతంత్రం వచ్చి ఎన్నేళ్ళైందో కూడా తెలియని విధంగా మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో కోడైకూస్తున్న సంగతి. బహుశా ఈనాడుకు మాత్రం అవి ఎంతో వినిసంపుగా వినిపించాయి. కానీ స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అయినట్లుగా చంద్రబాబు చెప్పిన సాక్షి మాత్రం హుందాగా వ్యవహరించి ఆ తప్పును ప్రచురించలేదు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి రివర్స్ అటాక్ ప్రారంభించాలంటే వాళ్ళ సంస్థ అయిన సాక్షి దినపత్రికలో కానీ మీడియా ఛానల్లో కానీ ఊదరగొట్టొచ్చు. కానీ వాళ్ళు దాన్ని పెద్దగా హైలైట్ చేయలేదు. హుందా తన ముందుగా ముందుకెళ్తున్నారు. చంద్రబాబు తెలియకుండా మాట్లాడిన మాటలను గట్టిగా బలంగా చూపించడం ఎందుకులే అని లైట్ తీసుకున్నారు. అలాంటిది ఆణిముత్యం లాంటి తప్పులు చంద్రబాబు ప్రసంగంలో నిత్యం వస్తున్నా వాటిని జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన మీడియా ఏది కూడా వాళ్ళను పెద్దగా హైలైట్ చేయదు. కానీ ఈనాడు మాత్రం కావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రసంగంలో లేని తప్పుల్ని ఉన్నట్లుగా రాసి ఆయనపై ఉన్న ఆక్రోశాన్ని కడుపు మంటను వెలగక్కుతుంది. కొన్ని కొన్ని పదాలు పలకడంలో తడబాటుకు గురైనట్లు భావించి తానే తడబాటుకు గురైందని, వాస్తవానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిన పదాల్లో తడబాటు లేకపోయినా సేద్యాన్ని స్వేద్యం, అభ్యుత్వాన్ని అభ్యుదయం అన్నట్లుగా ఇంకా పలు పదాలను పలకలేకపోయినట్లుగా కోడి గుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేసింది ఈనాడు సంస్థ అధినేత. నిజానికి ఈ 3 ఏళ్లలో సీఎం కొన్ని 100ల సభలు, సమావేశాలు, బహిరంగ సభల్లో ప్రసంగించారు. అప్పుడెప్పుడు ఈనాడుకు కనిపడని ఈ తడబాటు ఒక్కసారిగా ఇప్పుడే కనిపించడం వెనక సీఎం జగన్పై విషప్రసారం చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ రామోజీరావు, ఏబిఎన్ ఆర్కే ఇలా టీవీ5 అధినేతలు అంతా కలిసి ఒక దాడి మాదిరిగా ఇండైరెక్ట్గా ఆయనపై ముందుకెళ్తున్నారు. కానీ చంద్రబాబు గారి గత ఫార్ములాలు ఏవి కూడా ఈ జనరేషన్కు సింక్ అవ్వట్లేదు. 1990స్లో చంద్రబాబు చేసిన స్టంట్స్ ఇదిగో ఇలాంటివి అన్నట్టు పేపర్ను అడ్డు పెట్టుకొని రాసేవాడే మా చేతిలో ఉంటే పీకేదేంటి అన్నట్టుగా చంద్రబాబు దూకుడు పెంచారు అన్నాడు. అలా ఇప్పుడు కూడా సాధ్యం అవుతుందా అంటే కాదు. ప్రజలు గ్రహిస్తుంటారు, ప్రజల వాస్తవాలు ఏంటో చూస్తుంటారు. ఎవరో చెప్పింది విని తలకాయ ఊపే మనుషులు కాదు నేటి సమాజంలో ప్రజలు. ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఏదేమైనా పైత్యపు రాతలకు పోయి అడ్డంగా ఈనాడు చైర్మన్ రామోజీరావు గారు బుక్ అయ్యారు. చంద్రబాబు ప్రసంగాల్లో లెక్కలేని తప్పుడు తడబాట్లు ఉన్నా అవేవో అణిముత్యాలు అనే ఈయనకు జగన్మోహన్ రెడ్డి గారు అనకపోయినా అన్నట్టుగా, మాట్లాడకపోయినా మాట్లాడినట్టుగా చిత్రీకరించడంలో ఎంతో దారుణంగా మనకు కనబడుతుంది వీళ్ళ వెనకాల కుట్ర. ఏదేమైనా దేవుడు ప్రజలు ఉన్నంతకాలం సీఎంను సీఎం హోదాలోనే కొనసాగింపేలా చూస్తారు. ఈ వీడియోను అసలు లైక్ కొట్టి షేర్ చేయండి.